నమస్తే, వెల్కమ్ టు ఈ న్యూస్. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాలను జిల్లా అటవీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి ఆర్ యశోదబాయ్ మాట్లాడుతూ అటవీ రక్షణకై ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. వారి సేవలను ఆదర్శంగా తీసుకుని విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు శ్రీనివాసరావు, అశోక్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పలు చోట్ల వివిధ రూపాల్లో గణేష్ విగ్రహాలను పెట్టిన యువకులు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జనగామ నియోజకవర్గం చెరియాల మండలం సెబాస్ట్ గూడెంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం ప్రతి గ్రామానికి సందర్శించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కొమ్మరి ప్రతాపరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనతో నడిచే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదని, దళితులకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. దళితుల పట్ల అంత ప్రేమ ఉంటే 3 ఎకరాల హామీ గుర్తు చేసుకుని ఎకరం భూమి విలువ ప్రకారం 60 లక్షల రూపాయలు ప్రతి పేద దళిత కుటుంబానికి అందచేయాలన్నారు. కృషి నేను చేస్తా. మీరు ఎలాంటి భయపడక్కర్లేదు. మీ ఎంబడి నేను ఉంటే ఆ భూమిలో ఒక ఇంచు కూడా పోనీయద్దు. మన గ్రామ అవసరాల కొరకే వాడుకుందాం. దానికి నేను మీ ముందుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి నీచమైన పనులకు అధికారులు కూడా సహకరించొద్దు. అధికారులు ఒక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల కష్టసుఖాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని కోరుతున్నా. ఎందుకంటే అధికారులు ఉండేది 40 సంవత్సరాలు, ప్రజాప్రతినిధులు ఉండేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మంచి పరిపాలన చేస్తే ఉంటారు, లేకుంటే పోతారు. కానీ అధికారులు 40 సంవత్సరాలు ఉంటారు కాబట్టి మీరు నిజాయితీగా చిత్తశుద్ధిగా అధికార పార్టీకి లొంగుబాటు కాకుండా పరిపాలనలో మీరు సహకరించాలి, అడ్మినిస్ట్రేషన్లో మీరు సహకరించాలని చెప్పి, ఏ గ్రామంలో కూడా ఎవరికి అన్యాయం కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ పెద్ద చెరువు విషయంలో కూడా ఎట్టి పరిస్థితులు కూడా అందులో మత్తడి కింద నీరు ఎలాంటి నిర్మాణాలు రాకుండా చూస్తాం. దానికి ఇప్పుడు అన్ని గ్రామాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ గ్రామ, మండల, పట్టణ నియోజకవర్గ స్థాయిలో ఎన్నికైన నాయకులకు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు. జనగాం జిల్లాలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ రంగు శివశంకర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రంగు తిరుపతి గౌడ్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాచలంలో టీఆర్ఎస్ క్రియాశీల నాయకుల సమావేశానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ప్రసంగించి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. సాధించుకున్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడం, గత పాలకులు చూసాం, ఎవరు కూడా ప్రజలు పంచుకోలే, గ్రామాలు పంచుకోలే, అభివృద్ధి కూడా నోచుకొని దూరాలు ఉన్నటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్రాత ప్రతి ప్రాంతంలో ప్రతి ప్రజలో అన్ని కూడా ఇచ్చినటువంటి మన ప్రభుత్వ నాయకుడు కేసీఆర్ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోయం రాజారావు, చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, ఎంపీటీసీ మీడియం శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు పట్టణానికి చెందిన కోట కిషోర్ మధులత దంపతుల కుమార్తె ఓనీల వేడుకకు హాజరై చిన్నారి చిన్మాయి నందితను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కోరం కనకయ్య ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఇంద్రానగర్ ఎంపీటీసీ రాము, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణ, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇటీవలే హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిపాపపై అత్యాచారం చేసిన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో స్థానిక నరిమేట ప్రధాన కొడెల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంకిటి అంజయ్య హాజరయ్యారు. అత్యాచార నిందితుడిని వెంటనే ఉరితీయాలని, పసిపాప కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్న పోలీసులు విచారణ పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. వీరి ధర్నాతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. బచ్చన్నపేట మండలం కొడ్వటూరు గ్రామంలో గొల్లకురుమల గొర్రెల కోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న గొర్రెల షెడ్లను గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం సందర్శించింది. ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడతా రవీంద్ర మాట్లాడుతూ, సామూహికంగా గొర్రెల షెడ్లు ఒకే దగ్గర నిర్మించడం వల్ల గొర్రెల కాపరులకు మేలు జరుగుతుందని, వారితో పాటు గొర్రెలకు భద్రత ఉంటుందన్నారు. వాటికి వైద్యం కూడా తక్కువ సమయంలో నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ తరహాలో సామూహిక షెడ్లు నిర్మించడంలో కొడవటూరు మొదటి గ్రామం అన్నారు. ఇలందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి మహమ్మద్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సత్యవతి రాథోడ్, మహబూబా జడ్పీ, చైర్పర్సన్ అంగోద్ బిందు, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉన్నాయి. దయచేసి గమనించాలి. ఎవరైతే ఇప్పుడు ఎన్నుకోబడ్డా మరి గ్రామ కమిటీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, వార్డు అధ్యక్షులు వేరు కూడా అప్రమత్తంగా ఉండి అవాంతరాలు పేలవాడు గవర్నరించే బాధ్యత కూడా తీసుకుని అవసరం ఉంది. ఎందుకంటే ఆలేరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని రాజాపేట మండల ప్రభుత్వ ఆసుపత్రికి త్వరలో బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ అందజేస్తామని ఆ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య అన్నారు. రాజాపేట మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ గౌడ్, బుడిగే పెంటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు ఎంపిక చేశారు. గ్రామశాఖ అధ్యక్షులు సీలం జగన్మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు పెంటపర్తి సుభాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండా సాయి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. విద్య చేసింది చేయనట్టుగా చేసినట్టుగా చెప్పే ఒక నైపుణ్యం ఉండి ఇప్పటిదాకా మనం తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీకి మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్, ఇప్పటిదాకా ఆయన నాటకాలతోటి మనం మోసపోయినాం. గడిచిన ఏం నేర్ల నుంచి కూడా ఏ రకంగా మాటలు చెప్పిండు, ఏ రకంగా ఆయన చేతలు ఉన్నాయో అందరు అర్థం చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు కొందరు కూడా చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కానీ అధికారం ఉంది రేపు మాపో అన్నట్టుగా చూస్తున్నారు, కానీ ఆ అధికారం వాళ్ళకి ఎన్ని రోజులు ఉండడు. కేసీఆర్ గారు మళ్ళా జిమ్మిక్కులతోటి, కొత్త కొత్త పథకాలతోటి, సాధ్యం కాని హామీలతోటి మళ్ళొకసారి మోసం చేయాలని చెప్పి మొన్న హుజూరాబాద్ లో ఓడిపోతామనే ఒక సంకేతం వస్తుందని చెప్పి అక్కడ 40,000 ఓట్లు ఎస్సీలే ఉన్నాయని చెప్పి కొత్త పథకం పెట్టిండు. సంతోషం. ఆ కొత్త పథకాన్ని మనం కాంగ్రెస్ పార్టీ శ్రీకాంతాచారి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాలలు వేసినందుకు జనగామ జిల్లా దేవరపల్ల మండలం గొల్లపల్లి గ్రామ టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ షర్మిల దళిత బేరి సభకు వెళుతుండగా గొల్లపల్లిలో ఆగి కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసినందుకు ఆగ్రహించిన పార్టీ కేడ శ్రీకాంతాచారి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఒక ఉద్యమ ద్రోహి బిడ్డ అయిన షర్మిల శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేయడంతో ఆయన విగ్రహం అపవిత్రమైందని పాలాభిషేకం చేశారు. వరంగల్ జిల్లా ఏనిమామల 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఈర్ల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఈర్ల రాజేందర్ ను ఎన్టీఆర్ నగరాభివృద్ధి కమిటీ సభ్యులు శాల్వా కప్పి పూలమాలలు వేసి టపాసులు కాల్చి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. సైదాబాద్ లో పసిపాపపై జరిగిన ఘటనకు సంబంధించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వరంగల్ శివనగర్ లోని యువత శివనగర్ నుండి వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి చిన్నారికి నివాళులర్పించారు.
ఈరోజు దారుణ తరుణానికి ఈ దారుణానికి ప్రతిపక్షంగా మేము ఈ రోజు ర్యాలీ చేయడం జరుగుతున్నది. క్యాండిల్ ర్యాలీ ఈ యొక్క 6 సంవత్సరాల పాపపై ఇంత అత్యాచారానికి గురి కావడానికి కారణం ప్రభుత్వం కూడా కొంత విఫలం వల్ల ఇట్లాంటి చర్యలు రేగుతున్నారని చెప్పి కారణం చెప్తున్నాను. ఈ ప్రభుత్వం వీరిని పట్టించుకొని వారికి తగిన శిక్ష విధిస్తే తప్ప ఈ ఆటంకాలు ఈ ఆరంభాలు అన్ని పోతాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈరోజు యూత్ ఆధ్వర్యంలో అందరం కలిసి ఇక అదే అంశంపై మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. 6 ఏళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేయడం దారుణమని, నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని, పాప కుటుంబాన్ని ఆదుకుని 50 లక్షల ఎక్స్గ్రేషియ ప్రకటించాలన్నారు. సింగరేణి కాలనీలో చైత్ర అనే 6 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా చంపి వారిపైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇలాంటి అరాచకాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చిన్నారుల మీద ఈ నిందితుని వెంటనే పోలీసులు అత్యంత కఠినంగా శిక్షించి ఇలాంటి చర్యలకు ఎవరైనా పూనుకోవాలంటే భయం అనేది వారి ఒంట్లో ఉండడానికి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. దారుణానికి గురైన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని కీలా షాపూర్ గ్రామంలో కొవ్వతలతో ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జనగాం జిల్లా కార్యదర్శి ఉడత రంజిత్ యాదవ్, బీజేవైఎం రఘునాథపల్లి మండల ఉపాధ్యక్షులు మారబోయిన సతీష్, కీలా షాపూర్ బూత్ అధ్యక్షులు బండారి సంపత్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపూర్ గ్రామంలో కొమ్మూరి ప్రజా చైతన్య యాత్ర జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి గ్రామాన్ని సందర్శించి కార్యకర్తలతో మమేకమై ప్రజలను చైతన్యవంతం చేయడానికి కొమ్మూరి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గీదల రమేష్, మాజీ ఎంపీపీ ఆరుగొండ పరశురాములు, మాజీ జడ్పీటీసీ కొమ్ము నరసింహారావు, మాజీ సర్పంచ్ జంకిటి నాంపల్లి, మత్స్యశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి రాగానే ఎంతో ప్రేమతోని మా అమ్మ అమ్మలు అక్క చెల్లెళ్ళు సోదర సోదరిమార్లు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం కలిగించింది. ఈ గ్రామానికి నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇదే విధంగా ఎంతో సంతోషంగా గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను ఆహ్వానించి అనేక సమావేశాలు చేసుకోవడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే కాకముందు వచ్చినా ఈ గ్రామానికి, ఎమ్మెల్యే అయినాక వచ్చినా, ఎమ్మెల్యే పోయినాక కూడా వచ్చినా, మళ్ళీ ఈరోజు కూడా మన గ్రామానికి ఈరోజు ఉన్న కష్ట సుఖాలను మనం ఒకసారి ఆలోచించుకుందాం, చర్చించుకుందాం అని చెప్పి నేను గ్రామానికి రావడం జరిగింది. గతంలో మీకు అందరు తెలుసు, తెలంగాణ రావాలని ఊరూరికి గద్దెలు కట్టించి ఊరూరికి తిరిగి తెలంగాణ ఆవశ్యకత చెప్పిన, తెలంగాణ వస్తే మన భవిష్యత్తులో బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, మన నీళ్లు సాగునీరు మనకే వస్తాయి, మన కాంట్రాక్టర్లు పాపను చంపిన వారిని శిక్షించాలని చర్ల మండలంలోని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ చర్ల అంబేద్కర్ సెంటర్ నుండి పాత చర్ల మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. వికారాబాద్ జిల్లా తాండూరు టీఆర్ఎస్లో వర్గపోరు ముదురుతోంది. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి వర్గం, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గం మధ్య అభిప్రాయ భేదాలు అంతకంతకు పెరుగుతున్నాయి. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, ఎమ్మెల్సీ వర్గానికి చెందిన పిఎస్సిఎస్ చైర్మన్ రవిగౌడ్, బషీరాబాద్ మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ఎమ్మెల్సీ వర్గీయులు రవిగౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఠల్ నాయక్ జైలుకు వెళ్లాడని, భూ కబ్జాలకు పాల్పడ్డాడన్నారు. మాజీ మంత్రి అయిన మహేందర్ రెడ్డిని విమర్శించే అధికారం కానీ స్థాయి కానీ ఆయనకు లేదన్నారు. కార్యక్రమంలో సిద్ధరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. ఆ కార్యాచరణను నేను సొసైటీ డైరెక్టర్లను అందరినీ కలుపుకొని పోయి తారతమ్య భేదాలు లేకుండా ఎంఎంఎల్ఏ మనుషులు, ఎంటీఆర్ఎస్ పార్టీ, సొసైటీ ఆధ్వర్యం లోపల మేము పెట్రోల్ పంప్ వేస్తుంటే దాన్ని అన్ని సమావేశాలలో పాల్గొని, అన్ని సమావేశాలలో సంతకాలు చేసి, అన్ని
ప్రోగ్రాంలలో ఫోటోలు దిగి తర్వాత ఎమ్మెల్యే గారికి తప్పుడు సమాచారం అందించిండ్రు వాళ్ళు. చూపి నా చూపి నీవు నేను చెప్తాను, నాకేమన్నా నేను చేసిన తప్పు నీది ఏంటన్నా నాయకులకు కూడా అడుగు. నేను ఎవరికన్నా ఒక 100 రూపాయలు తీసుకున్నట్టుంటే నేను ఏం బేగ చేయడానికి తయారున్న రాజకీయంలో ఇన్ని రోజుల నుంచి నన్ను ఏమంతా లంచం తినలేదు, ఏమని చుట్టుకోలేదు. నాయి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా నేను ఎవరికి అడగను. మీకు అంతా తెలిసిన విషయమే, పత్రికా సోదరులకు అంతా తెలుసు నా గురించి. నువ్వు చెప్తే దొంగ అంటే నన్నే కూడా దొంగ అంటారు టాటర్లా. నాకు ఒక 100-200 మంది ఫోన్లు చేశారు, అరే మీరు ఏం మాట్లాడుతున్నాడు నీ గురించి అంటాడు. అయినా పర్లే, మీరు ఏం మాట్లాడినా ఆ నాయకునికే చెడ్డ పేరు. హైదరాబాద్ లో చిన్నారిపై జరిగిన అగాయిత్యంపై కరీంనగర్ జిల్లా ఏలంతకుంట మండలానికి చెందిన బహుజన సామాజిక కార్యకర్త తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాప ఆత్మకు శాంతి కలగాలని జమ్మికుంట తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద చిన్నారులతో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. భారతదేశ చరిత్రకు కళంకం తెచ్చే విధంగా, ఒక మచ్చ తెచ్చే విధంగా కొంతమంది మృగాలు మానవత దృక్పథాన్ని మర్చి, సోదర భావాన్ని మర్చి ఈ విధంగా అమానవీయ ఘటనలను పాల్పడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడనో కాదు, సిటీ నడిబొడ్డున, తెలంగాణ నడిబొడ్డైన సిటీ నడిబొడ్డున ఒక చిన్న పాపను అత్యాచారం చేసి చంపడం అనేది దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈ సంఘటనను వెంటనే ప్రభుత్వం, పోలీస్ సిబ్బంది ఆ దుండగుణ్ణి అరెస్టు చేసి వానికి ఉరితీయాలని మేము కోర్టుబాటు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. హైదరాబాద్ లో పాపపై జరిగిన దారుణానికి నిరసనగా మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దిశపై దాడి జరిగిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన మాదిరిగానే చిన్నారిపై దాడి చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి చైత్ర న్యాయం చేయాలి, చైత్ర కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి, చైత్ర కుటుంబానికి వెంటనే ఇషకో న్యాయమా, చైత్రకో న్యాయమా, ఇషకో న్యాయమా, చైత్రకో న్యాయమా, ఇషకో న్యాయమా, చైత్రకో న్యాయమా, ఇషకో న్యాయమా, చైత్రకో న్యాయమా. కబర్దార్ కబర్దార్ కామాందుల్లారా, కబర్దార్ కబర్దార్, కబర్దార్ కబర్దార్ కామాందుల్లారా, కబర్దార్ కబర్దార్. శిక్షించాలి చిన్నారి చైత్రను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దుండగుణ్ణి వెంటనే శిక్షించాలి, శిక్షించాలి, శిక్షించాలి చిన్నారి చైత్రను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దుండగుణ్ణి వెంటనే శిక్షించాలి, శిక్షించాలి, ఇషకో న్యాయమా. వికారాబాద్ జిల్లా తాండూరులో 5వ రోజు వినాయక నిమజ్జనం సందర్భంగా డిఎస్పీ లక్ష్మీనారాయణ పత్రికా సమావేశం నిర్వహించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా తాండూరులో 226 వినాయక మండపాలు ఏర్పాటయ్యాయని, అయితే వినాయక నిమజ్జనానికి డీజే అనుమతి లేదని, ఒకవేళ డీజే పెడితే చీరలు తప్పవని హెచ్చరించారు. నేను సెక్రటరీ అలీ మహమ్మద్ను, ఇక్కడ ఏటీఎం కాడ సెక్రటరీ డ్యూటీ చేస్తున్నాను. గేటు ముందు నేను కుర్చీపై అలర్ట్గా ఉన్నాను. ముంగటి నుంచి ఏమీ అటాక్ ఏం లేదు. బ్యాక్ నుంచి కొంచెము ఏమైందో నాకు 12 గంటల వరకు సైరన్, ఒక 15 నిమిషాలు సైరన్ రాగానే నేను చుట్టుపక్కల చూసే వరకు మన గణేష్ వద్ద ఉన్న పిల్లలంతా సాయిబాబా నుంచి మొత్తము కట్టెలు బిట్టెలు పట్టుకొని వచ్చేసారు. వాళ్ళంతా చుట్టుముట్టు గేరేశారు. వాళ్ళు గేసే వరకు వీళ్ళు గోపాలన్న, వీళ్ళు పిఎస్కు ఫోన్ చేసినాను, అంటేటుకు వారు నాయుడుకు ఫోన్ చేసినాను, అన్నీ ఇక్కడ ముంగట మొత్తం క్లియర్గా మనం ఉన్నాయి. మరి చుట్టుముక్కల పిల్లలు తిరిగే వరకు వాళ్ళ పిల్లల దృష్టిలో ఈ ఒక 3 క్యాండిళ్ళు బ్లాక్ పైట్లు వేసుకొని పారిపోయినట్టు వాళ్ళ దృష్టికి చేరుకు వాళ్ళ దృష్టిలో పడ్డారు. వాళ్ళను చూసి వెనక సైడ్ బ్యాక్ సైడ్ అవుట్ ఏది మీసేవా
పారిపోయినట్టు ఇన్ఫర్మేషన్ పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. తర్వాత నేను ఫోన్ చేశాను, అండేటికో అది కలవలేదు, నాయుడుకో ఫోన్ చేశాను అది కలవలేదు. గోపాలన్న అంతల్నే వచ్చేసాడు, నిలబడ్డాడు. పిల్లలంతా చుట్టుముట్టు గేరేసుకొని పైకి ఎక్కి చూసి మొత్తము అంతా చెక్ చేశారు, ఎక్కడ ఏం కనిపించలేదు, పారిపోయారు. ఒక విషయం మాత్రం కన్ఫర్మ్ అయింది వాళ్ళు చూసిన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.